ఎన్నో ఆశలతోటి ఎన్నో కళలతోటి మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం మరికొన్ని రోజుల్లో మనమందరం ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో సుఖ సంతోషాలతో గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అయితే దీనికోసం కొన్ని పనులు చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది చివరి రోజైన శనివారం రోజున శనిదేవుని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేకమైన పరిహారాలను పాటించాలి ఇలా చేయడం వల్ల శనిదేవుని ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి ఈ సందర్భంగా కొత్త ఏడాది ప్రారంభంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి వీటి వల్ల ఏడాదంతా ఎలాంటి ఫలితాలు వస్తాయనే వివరాలను తెలుసుకుందాం ఆంగ్ల నూతన సంవత్సరంలో మొదటి రోజున అంటే జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత ఇంటిని శుభ్రం చేసి పూజా గదిలో దీపాన్ని వెలిగించాలి ఈ పూజ తర్వాత శని దేవునికి ప్రత్యేక పూజలు చేయాలి ముఖ్యంగా ఆవాల నూనెతోటి దీపం వెలిగించాలి అదేవిధంగా నల్ల నువ్వులు నల్ల గొడుగు ఇనుము తదితర వస్తువులను దానం చేయాలి సంవత్సరం పొడవునా తమకు శని అనుగ్రహం కావాలని కోరుకోండి అదే రోజున సాయంత్రం శని దేవాలయానికి వెళ్ళి ఓం శం శనేశ్వర నమ అనే మంత్రాన్ని జపించాలి గతంలో చేసిన తప్పులకు క్షమాపణలు కోరుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ టూ సంవత్సరంలో చివరి రోజున శనివారం వచ్చింది కాబట్టి ఈ రోజున సూర్యాస్తమయం వేళ శనిదేవుని ఆశీసులు పొందడానికి సాయంకాలం స్నానం చేయండి అవసరమైన వ్యక్తులను వ్యక్తులకు నూనె దానం చేయాలి అయితే అంతకంటే ముందు ఒక గిన్నెలో నూనె తీసుకొని అందులో మీ ముఖాన్ని చూసి ఆ తర్వాత ఆ నూనెను అవసరమైన వారికి దానం చేయాలి అలాగే మట్టి ప్రిమదను కూడా దానం చేయవచ్చు ఇక శ్రీరాముడికి అపర భక్తులైన ఆంజనేయునికి సింధూరం మల్లెపూలు నూనె సమర్పించాలి ఆ తర్వాత హనుమాన్ చాలీసా పఠించాలి హనుమంతుడిని పూజించడం వల్ల శని ప్రభావం తగ్గుతుందని చాలా మంది నమ్ముతుంటారు అదేవిధంగా శనివారం రోజున పేదవారికి నలుపు రంగు దుప్పట్లను దానంగా ఇవ్వండి లేదంటే స్వెటర్లు శాలువాలు వెచ్చని బట్టలను కూడా దానం చేయవచ్చు ఇక శాస్త్రం ప్రకారం కొబ్బరిని ఉపయోగించి చెడు ఫలితాల నుంచి బయటపడవచ్చు కొత్త ఏడాదిలో మంగళవారం గురువారం లేదా శనివారం రోజున కొబ్బరికాయని తీసుకొని అందులోని పాలను తీసేసి నీటిని పోయాలి ఇలా నెలకు ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి చేయవచ్చు ఇలా చేయడం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి కంటికి సంబంధించిన సమస్యలు దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు